ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించడమే బీర్లా ఫౌండేషన్ లక్ష్యమన్నారు బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా ఐలయ్య. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ఫిల్టర్ను సర్పంచ్ బీర్లా శంకర్తో ప్రారంభించిన ఆయన అనంతరం గ్రామస్తులకు మంచినీటి సరఫరాకు స్మార్ట్ కార్డులు, వాటర్ క్యాన్లు అందజేశారు. బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామ ప్రజల సేవే దైవ సేవగా భావించి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామ ప్రజల సౌకర్యార్థం బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైదాపురం మాజీ సర్పంచ్ యాదగిరిగుట్ట ఎంపీటీసీ బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా ఐలయ్య వాటర్ ఫిల్టర్ను నిర్మించారు. గ్రామంలో మంచినీటి వాటర్ ఫిల్టర్ నిర్మించి 5 సంవత్సరాలు ఉచితంగా మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం వాటర్ స్మార్ట్ కార్డులతో పాటు ప్రతి కుటుంబానికి 20 లీటర్ల వాటర్ క్యాన్లు అందజేశారు. అదేవిధంగా బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా ఐలయ్య మాట్లాడుతూ, గతంలో గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా బీర్లా ఫౌండేషన్ తరపున సహాయం చేస్తామన్నారు. ఏప్రిల్ నెల నుంచి సైదాపురంలోని రేషన్ బియ్యం లబ్ధిదారులు ఉచితంగా బియ్యం తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. మరుగుదొడ్లు లేని వారిని గుర్తించి ఆర్థిక సహాయం ద్వారా మరుగుదొడ్లు నిర్మించేలా కృషి చేస్తామన్నారు. పేదింటి ఆడపిల్లల వివాహానికి బీర్లా ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆలేరు నియోజకవర్గంలోని ఇతర మండలాల్లోని గ్రామాలలో కూడా బీర్లా ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా ఐలయ్య, బీర్లా ఫౌండేషన్ సభ్యులతో పాటు సైదాపురం గ్రామ సర్పంచ్ బీర్లా శంకర్, ఉప సర్పంచ్ వెంకట్రెడ్డి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైదాపురం గ్రామంలో మంచినీటి పారిశుద్ధ కేంద్రము మా బీర్లా వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా యాదగిరిగుట్ట మండలంలో మనకు ఫ్లోరిన్ ఉన్నటువంటి ప్రదేశంలో ఇదొక ప్రదేశము. దానిలో దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా మేము వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇచ్చిన విధంగానే ఈ గ్రామానికి కూడా అన్ని రకాలుగా మా బీర్లా ఫౌండేషన్ తరఫున తప్పనిసరిగా ఇంతకుముందు గతంలో కూడా స్కూల్కి సంబంధించి కూడా మానసిక ఉల్లాసంగా మంచి వికాసానికి యువత ముందంజ ఉండాలనే ఉద్దేశంతో మంచి ఉల్లాసవంతమైన జీవితం గడపాలని నేను మొదటిగా ఈ సైదాపురం సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవమైన మొదటిగా స్కూల్కి సంబంధించి కూడా ఆట వస్తువులు, స్పోర్ట్స్ మెటీరియల్ ఇప్పించడం జరిగింది. ఈ యొక్క ప్రతి ఒక్క రేషన్ కు సంబంధించి ఎవరైతే ఉచితంగా బియ్యము వాళ్లకు ఎంతైతే కేజీకి ఎంతైతే అమౌంట్ కేటాయిస్తున్నారో ఆ ఇచ్చే అమౌంట్ ను కూడా మా బీర్లా ఫౌండేషన్ తరపునే ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎంత అమౌంట్ ఉన్నా ఆ డీలర్ కు సంబంధించినటువంటి రేషన్ కు మేము బీర్లా ఫౌండేషన్ తరఫున ఆ డబ్బులు మేమే ఖర్చు చేసి వాళ్ళకు మేమే చేదోవాదిగా ఉండి మా యొక్క సహకారం అందిస్తాము. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మూలన అనేది కూడా ఒక 26 మరుగుదొడ్లు ఇక్కడ క్రమంలో పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది కాకుండా మా బిర్లా ఫౌండేషన్ తోటి ఎవరికైతే లేదో కనీసం వాళ్ళకు ఆర్థిక సహాయంగా కూడా వెంటనే వారికి మా ఫౌండేషన్ తరఫున 5,000 రూపాయలు కూడా తప్పనిసరి వెచ్చిస్తామని హామీస్తూ ఈ ప్రజల సహకారంతో మాకు దీవించారు కాబట్టి ఎల్లవేళలా ఈ ప్రజలకు చేదోడాలు ఉంటాను కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చి అందరికి ధన్యవాదం తెలియజేసుకుంటూ ఈరోజు సైదాపూర్ గ్రామంలో బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల కింద కూడా ఇక్కడ సైదాపూర్ ప్రజలు నన్ను సర్పంచ్గా ఆశీర్వదించినప్పుడు అక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మరొకసారి మా అన్నగారిని బీర్లా శంకర్ గారిని ఈ గ్రామ ప్రజలు సర్పంచ్గా చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకొక నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానితోపాటు ఒక 450 కుటుంబాలకు 450 క్యాన్లు పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు కూడా ఏటీఎం ఎనీ టైం వాటర్ వచ్చేటట్టుగా ADW అనే దాన్ని ప్రతి ఇంటికి ఒక కార్డు ఇచ్చి 24 గంటలు వసతి కల్పించేటట్టుగా బీర్లా ఫౌండేషన్ కల్పించడం జరిగింది. ప్రజలకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో బీర్లా ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా ఈ మండలంలో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంకా కూడా సేవలు చేయడానికి ముందుకొస్తున్నామని చెప్పి ఆనాటి దుంబాల జనార్దడి గారి, సర్పంచ్ గారి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో మేము ఇంకా ముందుకు పోతున్నాం. ఒక్క మాట మాట్లాడుతూ కూర్చున్నాం. నేను జనార్దన్ రెడ్డి కొడుకు. ఇక్కడ నుంచి పోయి చాలా ఇళ్ళు అయింది, వస్తున్నా కానీ మీరు గుర్తుపడ్డారు నన్ను. అదే ఈ ఐలయ్య గారు, శంకరన్న గారు, వీళ్ళు ఫౌండేషన్ పెడుతున్నాం, మన స్థలం ఇస్తారు అన్న అని అడిగారు. సరేలే అప్పుడు నాన్న చెప్పింది కాబట్టి తీసుకోండి, దానికి ఏమున్నదని ఇచ్చేసినాను. మీరు ఇంత ఇన్ని ఎండ్లైనా మా నాన్న గారిని మరవలేదంటే నాకు చాలా అభిమానం ఉన్నది. మీ మీద, ఊరి మీద,
ఇంకో ఎన్నో కార్యక్రమాలు చేయాలని వీళ్ళిద్దరిని కోరుకుంటున్నాను. నాకు ఎక్కువ మాట్లాడడానికి రా.